హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, బేసిక్గా జియాలజీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ వార్ కమ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్, జియాలజీ అంటే చాలా భయపడతారు. అంటే తెలుగు మీడియంలో చదివాం, అది అన్నీ ఇంగ్లీష్ వొకాబులరీ ఉంటుంది, ఇంగ్లీష్ డిఫరెంట్ గ్రీక్ వర్డ్స్ ఉంటాయి, అసలు ఎట్లా అసలు వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అంటారు. కొంతమంది లోకల్ కాలేజీలలో చదివి, అది కూడా మళ్ళీ జియాలజీ కోర్స్ కొన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల లేదు. సో అక్కడ తెలుగు మీడియం చదివి మళ్ళీ పీజీకి వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేసరికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి సబ్జెక్ట్ అర్థం కాక సతమతం అవుతుంటారు. సో అందువల్ల ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నా బాగుండు, కానీ అసలు జియాలజీ అంటేనే ఎవరు అసలుకి యూట్యూబ్లో ఒక్క జియాలజీ అని క్లిక్ చేసిన అసలు ఒక్క ఛానల్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో అందువల్ల నేను నాకు సాధ్యమైనంత వరకు టాపిక్స్, చిన్న చిన్న టాపిక్స్ చెప్దామని అనుకుని ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మినరల్. అసలు వాట్ ఈజ్ మినరల్? మినరల్ అంటే, మినరల్ ఈజ్ ఏ డెఫినేషన్ ఎట్లుంటుందంటే, ఇంగ్లీష్లో మినరల్ ఈజ్ ఏ నాచురలీ అకరింగ్ హోమోజీనస్ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ మోర్ ఆర్ లెస్ కెమికల్ కంపోజిషన్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో దిస్ ఈజ్ కాల్డ్ మినరల్ అని అంటారు. సో మినరల్ ఎట్లా ఫామ్ అవుతాయి? ఎలిమెంట్స్ కంపోజిషన్ వల్ల మినరల్స్ ఫామ్ అవుతాయి, అది నాచురల్గా ఫామ్ అవుతాయి. ఇట్ ఈజ్ అన్ ఆర్గానిక్ ప్రాసెస్. సో రసాయన చర్య జరిగి మినరల్స్ ఫామ్ కావడం జరుగుతుంది. ఈ మినరల్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మినరల్స్కి ఫిజికల్ ప్రాపర్టీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ మనం ఫీల్డ్లో ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఫిజికల్ ప్రాపర్టీస్ని ఉపయోగించడం జరుగుతుంది. లాబొరేటరీలో ఫీల్డ్కి వెళ్ళామనుకోండి, ఒక శాంపిల్ దొరుకుతుంది, రాక్స్ శాంపిల్స్ దొరికితే అది తీసుకొచ్చి లాబొరేటరీలో టెస్ట్ చేయడం వల్ల వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని అది ఏ మినరల్ గ్రూప్స్ సంబంధించింది అని చెప్పవచ్చు. సో అదొకటి. మినరల్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి, ఒకటి రాక్ ఫార్మింగ్ మినరల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎకనామిక్ మినరల్స్. రాక్ ఫార్మింగ్ మినరల్స్ అంటే మనకి ఎక్కడైనా దొరుకుతాయి, అంటే విరివిగా దొరుకుతాయి మన నేచర్. ఇప్పుడు ఎక్కడ మనం మామూలుగా ఓపెన్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళినా మినరల్ అవి ఈజీగా దొరికే అవకాశం, కానీ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎకనామిక్ వాల్యూ. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎకనామిక్ మినరల్స్కి వచ్చేస్తే అవి చాలా అరుదుగా దొరుకుతాయి, ప్రత్యేకమైన రాక్లలో దొరుకుతాయి, విచ్ ఆర్ హ్యావింగ్ ఎకనామిక్ వాల్యూ, మార్కెట్లో వాల్యూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాక్ ఫార్మింగ్ మినరల్స్ అండ్ ఎకనామిక్ మినరల్స్. సో ఈ మినరల్స్ వచ్చేసి మినరల్స్ ఎక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, ఇవేంటంటే సిక్స్ టైప్ ఆఫ్ మినరల్ గ్రూప్స్గా ఉన్నాయి. అవి వచ్చేసి ఆక్సైడ్స్, సిలికేట్స్, కార్బోనేట్స్, సల్ఫైడ్స్, సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్. ఈ ఆరు రకాల మినరల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ మినరల్ గ్రూప్ సంబంధించి ఒక్కొక్క మినరల్ ఏ గ్రూప్కి సంబంధించింది అనే విషయాలు నేను రాబోయే వీడియోలో చెప్పడం జరుగుతుంది. నేచర్లో 2000 పైన మినరల్స్ లభించడం జరుగుతుంది, కానీ ఎక్కువగా వాడుకలో ఉన్నవి, ఎక్కువ శాతం అవి రేరుగా ఉంటాయి, కానీ ఎక్కువగా వాడుకలో ఉన్నవి, ఎక్కువ దొరికేవి మాత్రం 29గా విభజించడం జరిగింది. ఈ మినరల్స్ బేస్ చేసుకొని మనం ఫీల్డ్లో ఫిజికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫికేషన్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ఇంట్రొడక్షన్ అబౌట్ మినరల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.